హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. అది అయితే వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకెందుకో మీ అందరితో షేర్ చేయాలని అనిపించింది. అందుకే ఇలా స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాదు శివారు పల్లెటూరులో కొంత భూమిని కొని అక్కడ ఒక ఫామ్ హౌస్ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక ఒక చక్కని స్విమ్మింగ్ పూల్ ఇంకా గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ల నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆస్తి కొన్నది కూడా ఈ పెద్ద మామిడి చెట్టును చూసి చాలా ముచ్చటి పడిపోయి కొనుక్కున్నదే. అలా కొంత కొత్త ఇంటిని వాస్తు చూపించుకోమని, తగిన జాగ్రత్తలు చేయించుకోమని సన్నిహితులు గట్టిగా చెప్పడం వల్ల సత్యనారాయణ గారు వాస్తు పరిశీలించే శాస్త్రి గారిని తీసుకుని కారులో ఇద్దరు ఫామ్ హౌస్కు వస్తూ ఉన్నారు. కొంత దూరం తర్వాత వాళ్ళు వెళుతున్న దారిలో సత్యనారాయణ గారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి ఆయన వెనుకగా ఓవర్టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం గమనించిన శాస్త్రి గారు చిరునవ్వుతో, మీ డ్రైవింగ్ చాలా సురక్షితమైనదండి అని అన్నారు. దానికి సత్యనారాయణ గారు నవ్వుతూ, అయ్యా అత్యవసరమైన పని ఏదో ఉండి ఉండొచ్చు, అందుకే తొందరలో వెళుతున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండి అని అన్నారు. అక్కడి నుంచి కారు చిన్న పల్లెటూరులోకి సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణ గారు కారు వేగం ఇంకా తగ్గించి నెమ్మదిగా నడుపుతూ ఉన్నారు. అంతలో హఠాత్తుగా ఒక కొంటె పిల్లవాడు కారుకి అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. అది గమనించిన సత్యనారాయణ గారు అతన్ని తప్పించి కారును మరింత నెమ్మదిగా పోనిచ్చారు. అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో దారిలో మరో కుర్రవాడు అలాగే హఠాత్తుగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రి గారి వంతైంది. ఆయన, సార్ ఇలా ఇంకొక పిల్లవాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారండి అని ప్రశ్నించాడు. దానికి సత్యనారాయణ గారు నవ్వుతూ, పిల్లలెప్పుడూ అంతే కదండి, ఒకళ్ళ వెంట ఇంకొకళ్ళు ఆడుకుంటారు, వెనుక ఇంకొకళ్ళు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోడు కదా అన్నాడు. ఇక కారు ఫామ్ హౌస్కి చేరుకుంది. కారులో నుంచి వారు కిందకు దిగుతుండగా అక్కడ కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి. అది చూసిన సత్యనారాయణ గారు శాస్త్రి గారిని ఆపి, సార్ మీరు ఏమీ అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళదాము. వెనుక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది. మనం కనుక హఠాత్తుగా వెళితే వాళ్ళు మనని చూసి భయపడి చెట్టు కింద నుండి దూకి పడిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకండి అనవసరంగా వాళ్ళని అలా అంతగా భయపెట్టి మనం సాధించేదేముంది అని అన్నారు. శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దంగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు, ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు అవసరం లేదండి సత్యనారాయణ గారు అన్నారు. ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ గారి వంతైంది. ఏమండి ఎందుకండి అని అడిగారు. ఏ ప్రదేశమైనా మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుందండి, సందేహం లేదు. ఎప్పుడైనా మన ఆలోచనలు ఆకాంక్షలు ఇతరుల శ్రేయస్సు సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక అది మనకి కూడా మంచే చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు సత్పురుషుడుగా మారిపోతాడు. నిజానికి సాధువు సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా. ఎలా ఉందండి స్టోరీ? ఇలాంటి మంచి మంచి కథలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానండి. నాకు ఎప్పుడూ మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.